హాయ్ అండి, వెల్కమ్ టు అడాన్ అసెంబల్ ఛానల్. ఇవాళ మనం ఈ జాకెట్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ వీడియోలో ఇది వచ్చేసి ఫ్రీ ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ చేసుకుని ఈ వీడియోలో చూపించినట్టు యూజ్ చేసుకోవడమే. ఈ ప్యాటర్న్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు ఉంది. ఇది వచ్చేసి ప్లెయిన్ జాకెట్. సో ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇలాంటి ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ దేని మీదకైనా సరే, ఇలాంటి స్లీవ్లెస్ ఫ్రాక్స్ మీదకి మీరు ఇలా పేరప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్లో. ఈ పిక్లో చూస్తున్నది వచ్చేసి పార్టీ వేర్కి మీరు అలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి బనారస్ జాకెట్స్ కూడా కుట్టుకోవచ్చు. ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా బాగుంటాయి. ఎవ్రీడే యూస్కి కూడా మీరు కావాలంటే కాటన్ వాటర్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ జాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూస్తున్నారా? ఇన్సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా, ఎక్కడ కుట్ అనేది కనబడకుండా. నా ఛానల్లో ఏవి చూసినా సరే, ఏ ఫ్రాక్ స్కర్ట్ ఏ లెహెంగా ఏది చూసినా సరే, ఇలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇన్సైడ్ అవుట్. ప్యాటర్న్స్ అంటే ఇలా ఉంటాయండి. అంటే మీరు టేప్ తీసుకొని, మెజర్మెంట్స్ తీసుకొని సొంతంగా కట్ చేసుకునేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా చూస్తున్నారా, ఇలా ప్యాటర్న్ పీస్ రెడీ చేసి ఉంటుంది. ఆ షేప్లు, నెక్, ఆర్మ్ హోల్, షోల్డర్స్, ఎవ్రీథింగ్ ప్యాటర్న్ పీస్లో డ్రా చేసి ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, చూస్తున్నారా? ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఆ షేప్ కూడా డ్రా చేసి ఉంటుంది. ఏజ్ వైజ్ డ్రా చేసి ఉంటాయండి. అంటే 1 ఇయర్ వాళ్ళకి ఎంత జాకెట్ సరిపోతుందో దాని ప్రకారము ఇవి డ్రా చేసి ఉంటాయి. 2 ఇయర్స్ వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత డ్రా చేసి ఉంటాయి. ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి. సో స్లీవ్స్ కూడా చూస్తున్నారా, ఆ షేప్లో డ్రా చేసి ఉంటాయి. ఇవి ఇవి అనేది సైజ్ వైజ్ ఉంటాయి. అంటే 3 ఇయర్స్ వాళ్ళకు ఒక సైజ్, 4 ఇయర్ వాళ్ళకు ఒక సైజ్, 5 ఇయర్ వాళ్ళకు ఒక డిఫరెంట్ సైజ్, అలా సైజెస్ వైజ్ ఉంటాయి. సో మీరు కట్టింగ్ ఏమీ సొంతంగా చేసుకోని అవసరం లేదండి. నేను ఎవ్రీథింగ్ ప్యాటర్న్ డ్రాఫ్ట్ చేసి PDF ఫార్మాట్లో ఉంటాయి అవి, వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవడమే. సో పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి మీకు. మీరు బిగ్నెస్ అయినా సరే ఇలా పర్ఫెక్ట్ జాకెట్ వస్తుంది. మెయిన్ టైలరింగ్ అంతా కటింగ్లోనే ఉంటుంది. సో కటింగ్ పార్ట్ మొత్తం నేను చేసేస్తున్నాను ప్యాటర్న్స్ రూపంలో చేసేసి, మేము మీకు PDF ఫ్రీగా ఇస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా కట్ చేసుకొని యూజ్ చేసేసుకోవడమే. కటింగ్ పార్ట్ మొత్తం మీ ప్యాటర్న్స్ వేసేస్తున్నాయి, జస్ట్ మీరు స్టిచ్చింగ్ పార్ట్ మాత్రమే మీరు చేస్తున్నారు. ఇది నేను కాటన్ సిల్క్తో కుట్టాను. కాటన్ సిల్క్తో కూడా మీరు ఎలా ఇంత స్టిఫ్గా కుట్టొచ్చో చూస్తున్నారా, స్టిఫ్గా ఉంది, ఎలా కుట్టచ్చో ఈ వీడియోలో చూసాం. సో ప్యాటర్న్స్ తోటి నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఎన్ని పీసెస్ కావాలో అది ఎలా కుట్టాలో చూద్దాం ఇంకా. సో మనకు కావాల్సినవి, దీనికి మనకి 3 ప్యాటర్న్ పీసెస్ కావాలండి. ఒకటి ఈ పీస్, బ్యాక్ పీస్ అన్నమాట. సో 2 కావాలి ఇలాంటివి, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్. అంటే ఓపెన్ చేస్తే ఇలా 1 సింగిల్ పీస్ ఉంటుంది. సో ఇలాంటిది ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి, ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ కావాలి, అండ్ ఫ్రంట్ సైడ్వి. సో చూస్తున్నారా, ఇది బ్యాక్ పీస్ అన్నమాట, ఇలా బ్యాక్ పీస్. సో దీనికి ఫ్రంట్ ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ ఇవి వచ్చేసి, ఇవి కూడా ప్యాటర్న్ పీస్ ఉంది. అది కూడా 2 మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్ కావాలి. చూస్తున్నారా, 2 మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకా ఈ స్లీవ్స్కి, ఈ స్లీవ్స్కి కూడా ప్యాటర్న్ పీస్ ఉంది. సో ఈ ప్యాటర్న్లోనే ఎలాస్టిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ చేసుకోవాలి, గ్యాదరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది, ఎవ్రీథింగ్ మార్క్ చేసి ఉంటుంది. సో మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదండి. సో ఇవి కూడా 2 పీసెస్ కావాలి, 2 మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్, యాజ్ ఇట్ ఈస్ పెట్టి కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ ప్యాటర్న్ పీస్ యాజ్ ఇట్ ఈస్ పెట్టి కట్ చేసేసుకోవాలి. అన్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ జాకెట్ సెట్ అయిపోతుంది. సో స్టిచింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవాళ నేను కాటన్ సిల్క్ క్లాత్కి కుడుతున్నాను. ఇది చాలా థిన్గా ఉంటుంది. ఇలాంటి వాటికి ఏం చేయాలంటే, ఇలాంటి ఇంటర్ఫేసింగ్ ఉంటుంది కదా, ఇంటర్ఫేసింగ్ పెట్టుకోవాలి. డిపెండ్స్ అపాన్ స్టిఫ్నెస్. బాగా స్టిఫ్నెస్ కావాలంటే హెవీ ఇంటర్ఫేసింగ్ పెట్టుకోవాలి, లైట్ స్టిఫ్నెస్ కావాలంటే లైట్ ఇంటర్ఫేసింగ్ పెట్టుకోవాలి. సో ఇంటర్ఫేసింగ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి దేనికి, మెయిన్ ఫ్రంట్ పీసెస్కి అండ్ బ్యాక్ పీసెస్కి. సో ఫ్రంట్ పీసెస్కి బ్యాక్ పీసెస్కి అలా ఇంటర్ఫేసింగ్ పెట్టుకొని ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఏదైతే థిన్ క్లాత్ ఉంటాయో, ఇలా లైక్ కాటన్ సిల్క్, ఇంకేదైనా థిన్ మెటీరియల్ ఉంటాయి చూసారా, ఆర్గాన్జా, అలాంటి వాటికి పక్క ఇంటర్ఫేసింగ్ పెట్టుకోవాల్సిందే. ఇలాంటి బనారస్, థిక్ బనారస్ క్లాత్స్కి, రా సిల్క్ క్లాత్స్కి వాటికి అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ స్టిఫ్గానే ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ క్లాత్ మీరు ఇంటర్ఫేసింగ్ పెట్టుకోవాలి. సో నేను వీటికి ఇంటర్ఫేసింగ్ పెట్టుకొని దెన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. చూస్తున్నారా, ఇలా పేపర్ స్టిచ్ పెట్టి ఐరన్ చేసేసాను. చూస్తున్నారా, ఇలా స్టిఫ్గా అయిపోతుంది.
సో బోత్ మెయిన్ ఫ్యాబ్రిక్స్కి అలా ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా చూస్తున్నారా, ఇది బ్యాక్ పార్ట్, ఇవి ఫ్రంట్ పార్ట్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇది అలైన్మెంట్, ఇలా ఆ హోల్ ఇలా కుట్టుకున్నప్పుడు మనకి ఇలా వచ్చేస్తాయి. సో ఇలా పెట్టుకొని ఒక కుట్టేసేసుకోవాలి. ఇక్కడ ఒక 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి, ఇక్కడ కూడా కలిపి ఒక 1 సెంటీమీటర్ కుట్టేసి పెట్టుకోవాలి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్. ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే బోత్ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా ఇక్కడ కుట్టేసేసుకోవాలి. సో ఇలా అండి, ఇలా అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు అలా అటాచ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఇలా అటాచ్ చేస్తాం కదా, ఈ రెండు అటాచ్ చేసేసాక ఏదైతే కుట్టుకుంటామో మనం దాన్ని ఇలా సెపరేట్ చేసి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి, ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారా ఇలా. సో బోత్ సైడ్స్ ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రికే అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలా. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇలా ఇలా అటాచ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది రాంగ్ సైడ్ డౌన్ పెట్టి రైట్ సైడ్ అప్ పెట్టుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ అప్ పెట్టుకోవాలి అంటే ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. చూస్తున్నారా ఇలా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఒక లూప్ చేసుకోవాలండి ఇలాంటిది. ఈ లూప్ ఏంటంటే ఒక సైడ్ ఇలా పెట్టుకొని లోపల ఇన్సైడ్కి పెట్టేసేసుకోవాలి, పెట్టుకొని పిన్ చేసుకోవాలి. ఇలా ఇలా రివర్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ లూప్ వస్తుంది. సో ఇక్కడ పిన్ చేసుకొని మొత్తం అంతా అలా పిన్ చేసుకోవాలి, కదలకుండా ఉంటుంది ఇలా. ఇలా మొత్తం అంతా పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకొని ఇక్కడ నుండి మొదలు పెట్టుకొని ఇదంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడి వరకు 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇవి సెపరేటే ఉండాలండి. ఇలా సెపరేట్ చేసి వీటి మీద గుండుగా కుట్టేసేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారా, సో ఇలా సెపరేట్ చేసుకుని కుట్టేసుకోవాలి. సో చూస్తున్నారా అండి, నేను కుట్టేసుకున్నాను. ఇలా రెండు జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇదంతా ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇదంతా మొత్తం ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడి వరకు ఖర్చులు పెట్టుకోవడం అయిపోయాక ఇలా రివర్స్ చేసుకుంటూ ఇది నా లైనింగ్ క్లాత్, ఇది నా మెయిన్ ఫ్యాబ్రిక్. లైనింగ్ క్లాత్ మీద ఒక టాప్ స్టిచ్ చేయాలి. అలా మొత్తం అంతా టాప్ స్టిచ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ మొత్తం టాప్ స్టిచ్ చేసుకోలేమండి ఈ కర్వ్ దగ్గర, బట్ ఎంత వీలైతే అంత టాప్ స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారా, నేను టాప్ స్టిచ్ చేసుకున్నాను చూడండి. ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. టాప్ స్టిచ్ చేసుకోవడం అంతా అయిపోయాక రివర్స్ చేసేసుకో. టాప్ స్టిచ్ చేసుకోవడం అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ బ్యాక్ నెక్ కుట్టుకోవాలి. బ్యాక్ నెక్ ఇలా పిన్ చేసుకోవాలి. సో ఇలా ఇలా పిన్ చేసేసుకొని నెక్ ఒక 1 సెంటీమీటర్ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ కూడా కుట్టుకోవడం అయిపోయింది. కుట్టుకోవడం అయిపోయాక ఖర్చులు పెట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవడం అయిపోయాక దీనికి కూడా ఇలా సెపరేట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వీలైనంత ఇలా లాగుతూ సెపరేట్ చేస్తూ ఒక టాప్ స్టిచ్ చేసేయాలి. సో చూస్తున్నారా, నేను టాప్ స్టిచ్ చేసేసుకున్నాను. టాప్ స్టిచ్ అయిపోయాక రివర్స్ చేసేసుకోవాలి దీన్ని ఇలా.
ఇలా రివర్స్ చేసేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఇన్సైడ్ అదే బ్యాక్ సైడ్ చూస్తారా, బోత్ సైడ్స్ కుట్టు ఎక్కడ కనపడక్కడ నీట్గా ఉంది. సో ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ జాకెట్ షేప్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకొని ఫ్రంట్ దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసి బ్యాక్ దానికి ఇలా లైనింగ్ లైనింగ్ పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని సెపరేట్ చేసేయాలి. ఇలా సెపరేట్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూస్తున్నారా, మళ్ళీ చూపిస్తాను, దీనికి కుట్టు చూపిస్తాను చూడండి. ఇలా ఇది పైన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కింద మెయిన్ ఫ్యాబ్రిక్, ఇలా ఇలా పట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు కుట్టుకుంటాం కదండి, దీన్ని ఏం చేయాలంటే కుట్టుని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసి ఈ కుట్టు ఏదైతే ఉందో మనం కుట్టుకున్న దాన్ని సెపరేట్ చేసి ప్రెస్ చేసుకోవాలి నీట్గా. చూస్తున్నారా, ఇది అన్నమాట మనం కుట్టుకున్నది. ఇలా సెపరేట్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు చూస్తున్నారా ఇలా, అప్పుడు ఏంటంటే మందం అనేది రాకుండా లావుగా ఉండకుండా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఇలా చూస్తున్నారా, ఇలా బోచోల్లో స్టిచెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్లో ఏంటంటే ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ ఎక్కడ, ఇది సెంటర్ అండి, సెంటర్ మార్కింగ్ ఉంటుంది, ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలో మార్కింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఖర్చులు పెట్టుకోవాలి. ఇది ఇలా ఇలా పెట్టుకొని, సో సెంటర్కి ఇది సెంటర్, సెంటర్ మార్కింగ్ ఉంది. సో ఇది ఫ్రంట్ చూస్తున్నారా, ఫ్రంట్కి కూడా మార్కింగ్ ఉంది. సో చూస్తున్నారా, ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాదర్ చేసుకోవాలి. సో ఇది గ్యాదరింగ్ మార్కింగ్, ఇది సెంటర్ మార్కింగ్, అన్నీ ఉన్నాయి. దీని మీద యాస్టిస్ దింపేసుకోవడమే అంతే. ఇది ఫ్రంట్ అని అర్థము. సో గ్యాదరింగ్ కూడా మార్క్ చేసి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాదర్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని, అంటే ఇది రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఒక 1 సెంటీమీటర్ కుట్టేసేసుకోవాలి. సో మన ప్యాటర్న్ పీస్లో గ్యాదర్ ఎక్కడి నుంచి ఎక్కడ చేసుకోవాలో కూడా ఉందండి. సో ఇది నా గ్యాదరింగ్ మార్కింగ్, మనం ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇది నా గ్యాదరింగ్ మార్కింగ్. సో దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టుకొని గ్యాదర్ చేసుకోవాలి. సో ఫస్ట్ దగ్గర పిన్ చేసుకోవాలి. ఇలా ఇది ఫస్ట్ దగ్గర, ఇది లాస్ట్ దగ్గర, ఇలా ఇదా ఇది పిన్ చేసుకొని కుట్టేటప్పుడు ఇలా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం లాగుతూ కుట్టేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కుట్టేసేసుకోవాలి. అంటే కుట్టుకునేటప్పుడు ఇలా లాగి కుట్టుకోవాలి, వదిలేస్తే ఇలా గ్యాదర్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఇలా రైట్ సైడ్ అనుకొని, ఇది నా లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది నా మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. టాప్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా లాగి ఇలా లాగుతూ కుట్టుకోవాలి. సో అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలంటే, హ్యాండ్స్ రెండు ఇలా పట్టుకొని ఒక కుట్టేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు మనం ఏదైతే ఇక్కడ జాయింట్ ఉందో ఆ జాయింట్ సెపరేట్ చేసి బోత్ సైడ్స్ అటు ఇటు చూస్తున్నారా, ఇలా బోత్ సైడ్స్ సెపరేట్ చేసేసుకొని ఒక కుట్టేసేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత అవి ఈ కుట్టు ఏదైతే ఉందో అది సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ చేసేయాలి. అప్పుడు ఏంటంటే కుట్టు కనబడకుండా మందం రాకుండా నీట్గా ఉంటుంది. ఇటు ఇటు చూస్తున్నారా, బోత్ సైడ్స్. సో ఆల్మోస్ట్ స్లీవ్స్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా కుట్టుకోవడంలో ఏమన్నా ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకొని బోత్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్
ఇలా కదలకుండా మనం దీనికి అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో రెండు కలుపుకుంటూ కుట్టేసేసుకోవాలి. అండ్ ప్యాటర్న్లో ఎక్కడి నుంచి ఎక్కడికి గ్యాదర్ చేసుకోవాలో మార్కింగ్ ఉంది కదండి, సో ఆ మార్కింగ్ అంతా గ్యాదరింగ్ స్టిచ్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కదలకుండా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ స్లీవ్ ఏదైతే ఉందో మనం మెయిన్ దానికి అటాచ్ చేసేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది రైట్ సైడ్ పెట్టుకొని దీని లోపల నుండి ఇది తీసుకోవాలి. ఇలా సో మీకు కంఫర్టబుల్ అయితే ఇలా కంటిన్యూ అయిపోవచ్చు, లేదంటే ఇది కూడా కదలకుండా కుట్టేసేసుకొని దెన్ నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆర్మ్ హోల్ కింద ఏదైతే చేతికి స్లీవ్కి ఏదైతే అటాచ్ ఉందో అది ఇది అలైన్ అయిపోవాలి. అలైన్ చేసుకొని పిన్ చేసుకోవాలి. ఇలా ఇలా పిన్ చేసుకుంటూ వచ్చి గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్యాదర్ చేసుకొని ఇలా సమానంగా పిన్ చేసుకోవాలి. ఇలా ఇలా పిన్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటూ రావాలండి. ఆ హోల్ కింద నుండి మొదలు పెట్టుకుంటూ అటు ఇటు పిన్ చేసుకొని మిగిలిన రెస్ట్ గ్యాదర్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారా, ఫస్ట్ ఇక్కడ డౌన్ పార్ట్ నుండి పిన్ చేసుకుంటూ రావాలి, రెస్ట్ మిగిలిందంతా ఇక్కడ గ్యాదర్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా గ్యాదర్ చేసుకొని గ్యాదరింగ్ అడ్జస్ట్ చేసుకొని మనకి గ్యాదరింగ్ ఈ స్లీవ్లో కూడా సెంటర్ పార్ట్ ఉంటుందండి, ఆ సెంటర్ పార్ట్ సెంటర్ ఇది షోల్డర్ పార్ట్ అలైన్ చేసుకొని పిన్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారా, ఇలా ఇక్కడంతా గ్యాదరింగ్ నీట్గా గ్యాదర్ అడ్జస్ట్ చేసుకొని సమానంగా వస్తున్నాయో లేదో అడ్జస్ట్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. మనకి స్లీవ్స్ రెడీ అయిపోతే అలా బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో నేను టూ హ్యాండ్స్ స్టిచ్ చేసేసానండి. చూస్తున్నారా, ఇలా ఫస్ట్ ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ మిడిల్లో గ్యాదర్ చేసేసుకోవాలి. ఇలా గ్యాదరింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలా బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇది ఆమూల్ కింద పాట. ఫస్ట్ ఇక్కడ నుండి ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ గ్యాదర్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా నీట్గా గ్యాదర్ చేసి పిన్ చేసి కుట్టేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో మన హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే ఇదండి. చూస్తున్నారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఏదైనా ఫ్యాన్సీ బటన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, నార్మల్ బటన్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మన జాకెట్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. ఇది బ్యాక్ సైడ్. సో కాటన్ సిల్క్ కూడా లోపల పేపర్ స్టిఫ్ పెట్టడం వల్ల స్టిఫ్గా జాకెట్ చాలా బాగుంటుంది, వేసుకున్నప్పుడు కూడా ఆగుతుంది. సో ఫ్రీ ప్యాటర్న్ యూటిలైజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ ఫ్రీ ప్యాటర్న్ వీడియోస్ వస్తున్నాయి.